అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన చౌట్కూరు మండలం బీజేపీ నాయకులు సెప్టెంబర్ 17ను అధికారంగా తెలంగాణ దినోత్సవంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన బీజేపీ నాయకులు బీజేపీ మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్, మండల ఉపాధ్యక్షుడు పల్లెరాజు, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఎస్ సతీష్ కుమార్ ముదిరాజ్, బీజేపీ వైఎం మండల అధ్యక్షుడు లింగం పుల్కల్ సర్పంచ్, పుల్కల్ మండల్ మధువరన్ మండల్ బీజేపీ ప్రెసిడెంట్, బీజేపీ మండల నాయకులు శ్రీశైలం నవీన్, మల్లేశం ప్రవీణ్ కుమార్ రెడ్డి, భాస్కర్ ప్రభాకర్ గౌడ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు అసెంబ్లీ ముట్టడి కోసం బయలుదేరడం జరిగింది. ఈ వియోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17వ తారీఖు నాడు అధికారికంగా ప్రకటించాలని నిర్ణయానికి అసెంబ్లీ ముట్టడికి మేము పుల్కల్ మండలం నుంచి యువత, బీజేపీ యువత లీడర్లు అందరం కలిసి బయలుదేరడం జరిగింది. దీనికి అక్రమంగా పోలీసులు మమ్మల్ని మధ్యలో అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తూ దీనికి చాలా బాధాకరంగా వహిస్తున్నాము. దీనికి ఈ కేసీఆర్ పాలన మరీ దురదృష్టకరమైన పాలనగా ఏర్పడుతుంది. దీనికి దుబ్బాక ఎలక్షనే దీనికి కేసీఆర్కు మంచి గుణపాఠంగా నేర్పుతూ యువత, ఏదైతే నిజామాబాద్ యువత, ఏదైతే కరీంనగర్ యువత అందరు కలిసి ఈ కేసీఆర్ కుటుంబాన్ని ఎట్లా ఓడించారో ఈ దుబ్బాక యువజన యూతులు, యువజన సంఘాల వాళ్ళు, యువత అందరు కలిసి అక్కడ మన ఖచ్చితంగా బీజేపీ జెండా అక్కడ ఎగరేస్తారు. అదే అక్కడ నుంచే మన కేసీఆర్కి కౌంటర్ స్టార్ట్ అవుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ.